ఈ వీడియోలో ఒక ఆర్సీ బోట్ అయితే తయారు చేయబోతున్నాం అనమాట. సింపుల్ గా తయారు చేశాను అండ్ దీనికి మెయిన్ కాంపోనెంట్ వచ్చి ధర్మకోల్ అనమాట. ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేయాలో చూపెడతాను. చాలా తక్కువ బడ్జెట్, ఆల్మోస్ట్ దీనికి కావాల్సిన లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఎవరైనా కొనాలనుకుంటే వెళ్ళి కొనుక్కోవచ్చు. అండ్ ఈ బోట్ కూడా చాలా బాగా వర్క్ అయింది అనమాట వాటర్ లోని. నేను నా ఫ్రెండ్ ట్రై చేసాం, అసలు క్రేజీగా వచ్చింది. వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి, అంతా డీటెయిల్ గా చెప్పాను. ఫ్రెండ్స్ వీడియోకి అయితే అట్లీస్ట్ ఒక 10K లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. అందరూ కంపల్సరీగా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆల్ పెట్టుకోండి. హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు లోకేష్ గేమింగ్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న, లోకేష్ గేమింగ్. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మన వ్యూవర్స్ కి అయితే కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. గిఫ్ట్ అంటే మెటీరియలే కాదు, ఈవెన్ నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్ కూడా గిఫ్ట్ కింద కన్సిడర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు మీ అందరికి నేను ఒక ఎక్సైటింగ్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను. దివాళీ గిఫ్ట్ కింద మన అందరికి చాలా డ్రీమ్స్ ఉంటాయి అనమాట. కార్ కానీ, గిఫ్ట్ వాచెస్, గోల్డ్ కాయిన్స్ అన్ని కావాలనిపిస్తుంది, కానీ మనం అన్నట్ని ఎఫోర్డ్ చేయలేమన్నమాట. కానీ మన అందరికి ఒక బెస్ట్ ఆప్షన్ ఉందన్నమాట. దివాళీ ఆఫర్ కింద కుక్కు ఎఫ్ఎం వాళ్ళు మోర్ దెన్ 10 lakhs వర్త్ ప్రొడక్ట్స్ అయితే మన అందరికి గిఫ్ట్ చేస్తున్నారు అనమాట. కంగారు పడకండి, కింద డిస్క్రిప్షన్ లో కుక్కు ఎఫ్ఎం యాప్ లింక్ ఉంది, మీరు సింపుల్ గా అక్కడ నుంచి తీసుకోవచ్చు. అండ్ గైస్, కుక్కు ఎఫ్ఎం 1 year సబ్స్క్రిప్షన్ వచ్చి 399 rupees అనమాట. దివాళీ 50 కూపన్ కోడ్ వాడితే మీకు ఆఫ్ 50% అయితే తగ్గుతుంది అనమాట. మీన్స్ 199 rupees కి మీకు 1 year సబ్స్క్రిప్షన్ వస్తుంది. అంతేకాదు, దాంతోపాటు మీకు 10 lakh వర్త్ ప్రొడక్ట్స్ గెలిచే ఛాన్సెస్ కూడా ఉంటాయి అనమాట. అండ్ మరెన్నో ఎక్సైటింగ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. పర్సనల్ గా నేను కుక్కు ఎఫ్ఎం వాడి చాలా నాలెడ్జ్ అయితే గెయిన్ చేశాను. ఇప్పటి నుంచి మీరు కూడా వాడి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ దీపావళి మీ విజయాలు తేవాలని కోరుకుంటున్నాను. గైస్, నేను కుక్కు ఎఫ్ఎం లో ఈ బుక్ అయితే వింటున్నాను అనమాట, పూరి జగన్నాథ్ గురించి. నాకు డైరెక్టర్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఒకసారి మీకు వినిపిస్తాను చూడండి. సినిమా రంగం ఒక రంగుల ప్రపంచం. ప్రతిరోజు ఎంతో మంది సినిమా హీరో కావాలి అని, దర్శకుడు కావాలని కలలు కంటూ. గైస్ చూసారు కదా, కుక్కు ఎఫ్ఎం ఫ్రీగా ఎంజాయ్ చేయొచ్చు టైటిల్ ని. 199 rupees కి అయితే బెస్ట్ ఆఫర్ అనమాట. అది యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కూపన్ కోడ్ వాడడం మాత్రం మర్చిపోకండి. అండ్ 10 lakh వర్త్ ప్రొడక్ట్స్ మీకోసం వెయిట్ చేస్తున్నాయి. గైస్ ఫస్ట్ మనకి ఒక ధర్మకోల్ షీట్ అయితే కావాలి. ఇది 10 mm ధర్మకోల్ షీట్, మీకు మార్కెట్లో దొరుకుద్ది. అండ్ దాని మీద ఒక బోట్ షేప్ అయితే డ్రా చేసుకుని దాన్ని కట్ చేసుకుంటున్నాను నేనైతేని. ఒక 4 pieces వరకు కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఫస్ట్ పీస్ ఎలా ఉందో చూడండి. ఇలా మనకి ఒక 4 pieces అయితే కావాలి. చాలా ప్రాపర్గా కట్ చేయండి. అండ్ ఇప్పుడైతే మనం ఫెవికాల్ తో ఒక షీట్ మీద ఒక్కొక్క షీట్ అయితే మనం నీట్ గా గ్లూ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎక్కువ గ్లమ్ వాడి నీట్ గా అంటించండి, లేదంటే మీకు వాటర్లో వాటర్ ప్రూఫ్ ఉండదు అనమాట. నీట్ గా కొంచెం కాస్ట్లీ గమ్ వాడి నీట్ గా అంటించండి. ఇక్కడ గ్లూగన్ అయితే వాడద్దు, గ్లూగన్ అయితే వర్క్ అవ్వదు. నీట్ గా మొత్తం అన్ని షీట్స్ ని ఒకదానిపైన ఒకటి పెట్టి మొత్తం థిన్ షీట్ కింద చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు ఈ 2 షీట్లని అంటించేసుకుందాం. మొత్తం అన్ని అంటించేసాక మనం దీని మీద అయితే ఏదైనా వెయిట్ పెట్టాలన్నమాట, ఎందుకంటే స్ట్రాంగ్ గా అంటుకోవడానికి. నేను ఒక బ్యాటరీ వాడుతున్నాను. 1 hour later. గైస్ ఫైనల్ రిజల్ట్ అయితే చూడండి, ఒక థిన్ షీట్ కింద వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం బోట్ షేప్లో వచ్చేలాగా ఏరోడైనమిక్స్ అయితే కట్ చేయాలి. నేను చెప్తాను, వీడియోలో చూసినట్టు మీరు కట్ చేసేస్తే మీకు ఓకే అయిపోద్ది అనమాట. నీట్గా ఎడ్జెస్ అయితే కట్ చేసుకుని ఇలా ఈ మీకు వీడియోలో చూపెడుతున్నట్టు శాండ్ పేపర్తో రఫ్ చేసుకున్నారనుకోండి, ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా వస్తుంది అనమాట. ఒక బోట్ షేప్లో వచ్చింది చూడండి. మనకి వాటర్లో స్ట్రైట్గా వెళ్ళాలంటే ఈ షేప్ కంపల్సరీ ఉండాలి. ఒక పీవీసీ షీట్ తీసుకుని మెయిన్ బేస్ కింద వాడుతున్నాను అనమాట. మోటార్ని, బ్యాటరీస్ అన్నట్లు దీని మీద పెట్టడానికి బేస్ కింద వాడుతున్నాను. కింద కొన్ని లెగ్స్ లాంటివి అంటిస్తున్నాను, ఎందుకన్నది మీకు వీడియోలో తెలుస్తుంది. ఈ షీట్ని అయితే మనం ధర్మకోల్ పెట్టి ప్రెస్ చేయండి గట్టిగాని. గట్టిగా ప్రెస్ చేస్తే దాని మార్కింగ్ అయితే వస్తుంది కదా. ప్రాపర్గా సైజ్ పెట్టుకుని ప్రెస్ చేయండి.
అండ్ మనకి షీట్ మీద చూడొచ్చు ఇక్కడ మార్కింగ్ అయితే వచ్చింది. ఆ మార్క్స్ లో అయితే మనం సూపర్ గ్లూ కాదు హాట్ గ్లూ వేసుకుని ఆ షీట్ని అయితే ప్రాపర్గా అంటించుకోండి. సూపర్ గ్లూ వేస్తే ధర్మకోల్ హీట్ అయిపోతుంది అనమాట, పాడైపోతుంది. అండ్ ఒక బిఎల్డిసి మోటార్ అనమాట, 1000 kV బిఎల్డిసి మోటారు. అండ్ ఒక ప్రొపెల్లర్ అనమాట, నాకు మంచి ప్రొపెల్లర్ దొరకలేదు, నేను మార్కెట్లో దొరికే దానికి మధ్యలో హోల్ వేసుకుని కప్లింగ్ అయితే ఫిక్స్ చేశాను. మీరు డ్రోన్ ప్రొపెల్లర్ అయినా వాడచ్చు చిన్నది. అండ్ ఇలా సెట్ అయింది అనమాట ఇది. దీంతోపాటు ఒక ఈఎస్సి కావాలి మోటార్ని కంట్రోల్ చేయడానికి, 30 ఆంపియర్ ఈఎస్సి అనమాట ఇది. దాంతోపాటు ఒక సర్వో మోటార్ అనమాట, ప్లాస్టిక్ గేర్ ఉన్న సర్వో మోటార్ వాడితే సరిపోద్ది. అండ్ ఇది ఫ్లైస్కై రిసీవర్ అనమాట ఇది. ఒక షీట్ తీసుకోండి, ఒక 10 సెంటీమీటర్స్ హైట్ ఉండేలా షీట్ తీసుకుని మోటార్ బ్యాక్ సైడ్ చూడొచ్చు మనకి హోల్స్ ఉన్నాయి కదా, ఈ మోటార్ని మనం దీని మీద ఇలా మౌంట్ చేయాలన్నమాట. ఆ హోల్స్ మెజర్మెంట్ తీసుకుని మోటార్ని అయితే ప్రాపర్గా ఫిక్స్ చేయండి. గైస్ ఎలా చూడొచ్చు వీడియోలోని మోటార్ని అయితే చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ చేశాను. నీట్గా హోల్స్ వేసుకుని టైం తీసుకుని చేయండి అనమాట. అండ్ ఈ షీట్ని అయితే పెట్టుకెళ్ళి మనం బేస్ మీద అయితే అంటించాలి. అండ్ ఇది వచ్చి మనకి సపోర్ట్ అనమాట, ఎందుకంటే మోటార్ మనకి పుష్ చేస్తున్నప్పుడు అది ఊడిపోకుండా సపోర్ట్ అనమాట. ఒక థిన్ షీట్ తీసుకోండి, ప్లెయిన్ షీటు. అండ్ ఇంకొకటి ఏంటంటే వీడియోలో చూపెడుతున్నట్టు ఈ షేప్లో అయితే ఒక పీవీసీని అయితే కట్ చేసుకోండి. ఇక్కడ లైట్ ప్లాస్టిక్ అయితే వాడండి. అండ్ దానికి టేపింగ్ చేసుకుని ఇది బ్యాక్ సైడ్ డైరెక్షన్ కంట్రోల్ చేసే ఫింగ్ అనమాట ఇది, ఒక రెక్క లాంటిది. ఇది లేకపోతే అసలు మోటార్ బోట్ అన్నది డైరెక్షన్స్ అయితే తిరగదు, స్ట్రైట్గానే వెళ్ళగలదు. ఇది మాత్రం కంపల్సరీ వాడాలి. మీకు వీడియోలో చూపెడుతుంది చూడండి, ఇది ఇలా ఫ్లెక్సిబుల్గా టేప్తో అయితే కవర్ చేయండి అనమాట. టేపే వేయాలి, సూపర్ గ్లూ కూడా వేస్తే వర్క్ అవ్వదు. అండ్ దీన్ని మనం ఇలా బ్యాక్ సైడ్ వచ్చేలా సూపర్ గ్లూతో అయితే అంటించేసుకుందాం. అండ్ దానికి సపోర్ట్ అయితే ఒకటి వేసాను చూడొచ్చు మనకి, కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఫైనల్ లుక్స్ అయితే చూడండి ఒకసారి ఎలా ఉందో. అండ్ ఇప్పుడు మనం దీనికి సర్వో మోటార్ అయితే ఫిక్స్ చేద్దాం. నేను చూపెడతాను ఎలా ఫిక్స్ చేయాలన్నది చూడండి. గైస్ ఇక్కడ చూడండి సర్వో మోటార్ ఎలా ఫిక్స్ చేశాను. సర్వో దాన్ని పక్కనే పెట్టేసి మనం గ్లూ వేసి దానికి ఒక మెటల్ది ఓస్ పెట్టాను అనమాట. ఎప్పుడైతే సర్వో రైట్ అంటుందో అది రైట్ సైడ్ వంగుద్ది, లెఫ్ట్ సైడ్ తిప్పితే లెఫ్ట్ సైడ్ తిరుగుద్ది అనమాట. డైరెక్షన్ కంట్రోల్ చేయడానికి మెయిన్ మీకు కనెక్ట్ చేసి చూపెడతాను. అండ్ వైరింగ్ సంగతి వస్తే ఈఎస్సీ 3 వైర్ వచ్చి మోటార్ 3 వైర్లకి కలిపండి, 3 ఫేస్ వైర్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. అండ్ ఇది వచ్చి మనం ఈఎస్సీ వైర్ అనమాట, ఇది ఛానల్ నెంబర్ 3కి అయితే పెట్టాలి. మనకి రిసీవర్లో ఛానల్ నెంబర్ 3 అని ఉంటుంది. యెల్లో కలర్ వైర్ వచ్చి లోపల సైడ్కి వచ్చేలా పెట్టండి సిగ్నల్ వైరు. అండ్ ఛానల్ నెంబర్ 1లో వచ్చి మనకి ఎలివేటర్ అనమాట, మీన్స్ డైరెక్షన్ కంట్రోల్ చేసే సర్వో మోటార్ది. సర్క్యూట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గైస్ మొత్తం నేనైతే కంప్లీట్ చేశాను చూడండి. మధ్యలో బ్యాటరీ కోసం చిన్న కంపార్ట్మెంట్లో తయారు చేసి మొత్తం అన్నట్లు సెక్యూర్ చేసుకున్నాను ప్రాపర్గా ఉండడానికి, లేదంటే వాటర్లో వెళ్ళినప్పుడు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదండి. అండ్ బ్యాటరీ కంపార్ట్మెంట్ చూడండి ఎలా ఉందో. అండ్ ఈ బ్యాటరీ వచ్చి లిథియం అయిన్ బ్యాటరీస్ అనమాట, 3 బ్యాటరీస్ సిరీస్లో కలిపాను అంతే. 18650 బ్యాటరీస్ ఉంటాయి కదా, ఆ బ్యాటరీ 3 సిరీస్లో ఉన్నాయి. అండ్ ఒకసారి మీకు ఆన్ చేస్తాను చూడండి మోటార్ అనేది, చాలా ఫాస్ట్గా తిరుగుతుంది. అండ్ ఈ ఎలివేటర్ కూడా చూడండి ఎంత ప్రాపర్గా ఊగుతుందో. అండ్ బ్యాటరీని వచ్చి నేను బ్యాటరీ ఛార్జర్తో అయితే ఛార్జ్ చేస్తున్నాను. ఈ ఛార్జర్ మన ఛానల్లో తయారు చేసాను అనమాట, నేను వీడియో ఉంది కావాలితేనే 12 వోల్ట్ అవుట్పుట్ పెట్టి ఛార్జ్ చేస్తే ఫుల్ ఛార్జ్ అయిపోద్ది అనమాట. ఈ వీడియో లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఫైనల్గా ఒకసారి అయితే టెస్ట్ చేద్దాం. వాటర్లో ల్యాండ్ చేస్తున్నాను. ఇక్కడ ఆడియో రికార్డ్ అవ్వలేదు బికాస్ ఎందుకంటే నేను మైక్ కనెక్ట్ చేశాను అనమాట, చూసుకోలేదు అసలు ఫ్యాన్ ఆడియో రికార్డ్ అవ్వలేదన్నమాట. కానీ చాలా నాయిసెస్ వస్తుంది, మరి బిఎల్డిసి మోటార్ చాలా హై స్పీడ్ కదా. అండ్ కంట్రోలింగ్ కూడా చాలా బాగుంది. నేను ఇక్కడ ఇది ట్రై చేస్తున్నప్పుడు అయితే చాలా విండ్ ఉండడం వల్ల అదే అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్తుంది. కానీ ఏదైనా ప్లెయిన్ పాండ్లు గట్రా చేస్తే చాలా బాగా వెలుగుతుంది అనమాట, చాలా బాగా మనం కంట్రోల్ చేయొచ్చు. ఫన్ టైం అనమాట, చాలా నీట్గా ఆడుకోవడానికి ఉంది. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది ప్రాజెక్టు. మెయిన్ వెయిట్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వెయిట్ అన్నది మనం సెంటర్కు ఉండేలా చేయలేదంటే అది పల్టీ కొట్టేస్తుంది, పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. నాకైతే వెయిట్లో ఎటువంటి ఇష్యూ లేదు. గైస్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. గైస్ చూసారు కదా వీడియో, అండ్ వీడియోలో అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కుక్కు ఎఫ్ఎం లింక్ అయితే ఉంది, కంపల్సరీ ఒకసారి చెక్ చేయండి. అండ్ వీడియో అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా లైక్ చేయలేదంటే ఇప్పుడే లైక్ చేయండి, 10,000 లైక్స్ టార్గెట్ ఇచ్చాను. ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇక్కడ మన ఛానల్ లోకి వస్తుంది, దాని మీద ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఈ 2 వీడియోస్లో ఏ వీడియో అయినా మీరు మిస్ అయినట్టయితే డైరెక్ట్గా ఇక్కడ నుంచి నొక్కు చూసేయచ్చు.